సమాన కర్తృక నిర్దేశాశ్చ. అది పైగా ల్యప్పు ల్యప్పు ప్రత్యయము నేత్య అని ప్రయోగం చేత రెండు క్రియలకి కర్త ఒక్కడే అని తెలుస్తున్నది. ల్యప్ అనే ప్రత్యయము నేత్య అనే ప్రయోగం చేత రెండు క్రియలకి కర్త ఒక్కడే అని తెలుస్తున్నది అని. అథ అస్మిన్ కాలే ఏతే ప్రాణాః వాగాదయః ఏనం ఆత్మానం అభిసమాయంతి. ఈ సమయంలో ఏతే ప్రాణాః, ఆ మరణ సమయంలో వాక్, చక్షువు మొదలైన ఇంద్రియాలు ఆ ఆత్మకి అభిముఖంగా సమస్తముగా చేరుతాయి, ఆత్మ వైపుకి తిరుగుతాయి. అభిముఖం అంటే ఆ జీవు వైపు తిరుగుతాయి, ఆయన కదా యజమాని, ఆయన వైపు తిరుగుతాయి. తథా అస్య శరీర శారీరస్య ఆత్మన అంగేభ్యః సంప్రయోక్షణం. అప్పుడు ఈ శారీర ఆత్మ అంటే లింగ ఉపాధి జీవుడు, లింగ ఉపాధి ఆత్మ, ఇప్పుడు ఆత్మకి అభిముఖంగా తిరుగుతాయంటే మనం వినకూడదు, ఎందుకంటే ఆత్మ నిరుపాధికుడు కదా, ఉపాధి రహితమైన వాడు, అమూర్తం. ఇంద్రియాలు వీటి సంబంధించిన ముహూర్తాలు, అమూర్తమైన దాని వైపు ఎలాగ అభిముఖంగా తిరుగుతాయి అంటే అక్కడ శారీర ఆత్మది. శారీరత్ అంటే లింగ ఉపాధితో కూడుకున్న ఆత్మది, లింగ ఉపాధి, లింగ సూక్ష్మ శరీరం యొక్క వాసనలతో కూడుకుని దానితో కూడుకున్న జీవుడు అక్కడ, ఆ వెలుగు కదా, ఆ వెలుగు. ఎందుకు రా లైట్లు కరెంటు వేస్టు, కట్టిన తీస్తే వెళుతూ వస్తుంది కదంటే ఆ వెలుగు ఎవరిది, కట్టిన తీస్తే కొట్టు కదా, పైన సూర్యుడిది కదా. అది ఆత్మచైతన్యం యొక్క వెలుగు లింగ శరీరం మీద పడితే ఆ చైతన్యము వాసనారూపకంగా అయింది, అది లింగ ఉపాధి గల ఆత్మ. అలాంటి శారీర ఆత్మ అంగముల నుండి పూర్తిగా విముక్తి కలుగుతుంది, అంగముల నుండి పూర్తిగా విముక్తి అవుతుంది. అప్పుడు ప్రాణాలు ఆత్మ దగ్గరికి వస్తాయి, ప్రాణాలు అది చెప్పబోతున్నాడు. ప్రాణములు ఆత్మ దగ్గరికి వచ్చే తీరు 253వ టాపిక్. ముందు ప్రశ్న నాన్న సన్యాసరాజు, ముందు ప్రశ్న. పునః సంప్రమోక్షణం, ఇదంతా వదిలేయండి, పూర్తి విముక్తి కలిగే విధానం ఎలా ఉంటుంది? ఇంద్రియాల అభిముఖం తిరిగే వరకు చెప్పారు, అలా కాదు పూర్తిగా విముక్తి కలిగే విధానం ఎలా ఉంటుంది, మరణమైన తర్వాత మరణం, పూర్తిగా మరణమైన పైకి పోవడం ఎలా ఉంటుంది? కేనవా ప్రకారేణ ఆత్మానం అభిసమాయంతి ఇతి. ఏ విధంగా ఇంద్రియాలు ఆత్మవైపు అభిముఖంగా సర్వము చేరున్నాయి, ఏ విధంగా ఎలా అని అడిగాడు. రెండు ప్రశ్నలు అడిగితే సమాధానం ఉచ్యతే, దానికి మేము చెప్తున్నాం. స ఆత్మా ఏతాః తేజోమాత్రాః, ఆ జీవుడు ఆ ఆత్మ తేజోమాత్రని అన్నాడు. తేజోమాత్రని అంటే తేజోమాత్రాః తేజోమాత్రాః తేజో అవయవ రూపాది ప్రకాశకత్వాత్ చక్షురాదీని కరణానిత్యర్థః అన్నాడు. ఇక్కడ తేజోమాత్రలు అంటే తేజస్సు యొక్క మాత్రలు అని అర్థం, అని అర్థం అంటే తేజస్సు యొక్క అంగాలు అని అర్థం. మాత్రలు అంటే అంగాలు, అవయవాలు. ఆ తేజస్సు యొక్క అవయవాలు అంగాలు అని అర్థం. అది తేజస్సు యొక్క అంగాలంటే తేజో అవయవాలు, తేజో అవయవాలు అంటే రూపము రసము ఇత్యాది విషయాన్ని ప్రకాశింపచేసే చక్షువు జిహ్వ ఇత్యాది ఇంద్రియాలు అని అర్థం, దానికి టిప్పణి. ఇక్కడ తేజస్సు అంటే సత్వము లేదా పిత్తము అని అర్థం కదా. ఇంద్రియాలకి పిత్తము శ్లేషము వాతము ఇవే కదా, పిత్తం అని వార్తిక. ఈ చక్షురాదులు విషయాల్ని వెలుగొందడం చేత చక్షురాది విషయాలన్నింటినీ అదే కదా ప్రకాశింపచేస్తుంది, దానికి తేజస్సు అని అతన్ని పిలిచిందే తప్ప
అవి ఆత్మ చైతన్య రూపమయ్య తేజస్సు యొక్క వికారాన్ని అభిప్రాయం కాదు ఇక్కడ. ఆత్మ చైతన్యం యొక్క తేజస్సు యొక్క వికారంగా ఆ తేజస్సుని తీసుకోకూడదు. తేజస్సు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఇక్కడ ఈ చచ్చురాతి విషయాన్ని వెదులుగించడం వల్ల అది తేజస్సుని తీసుకోకూడదు అలా పిలిచిందే తప్ప నిజంగా ఆత్మ చైతన్య రూపం తేజస్సు యొక్క వికారం తీసుకోకూడదు. ఊరికినే అవి విషయాన్ని వెలిగింపచేస్తున్నట్టు తేజస్సుని అంది. అది పిత్తం చేత ఏర్పడింది, పిత్తం చేత. కనుక ఇలా ఇవన్నీ భౌతిక తేజస్సులు అని అర్థం. అర్థమైందా? భౌతిక తేజస్సులు కదా. ఏదో పచ్చకామరులు వచ్చింది అండి, పచ్చగా కనిపిస్తుంది, కళ్ళు పచ్చగా అవుతే లోకం కూడా పచ్చగా కనిపిస్తుంది. అది ఏమిటది కదా, పిత్తమే కదా, అలాగనమాట ఆ రకంగా. అంతేగాని అది భౌతిక తేజస్సు. కనుక ఇలా చక్షువు, జింహ ఇత్యాది ఇంద్రియాలని అర్థం తేజోమాత్రలు అంటే. తా ఏతాః సమభ్యాదాన సమ్యక్ నిర్లేపేన అభ్యాదాన అభిముఖ్యేన అదదాన సంహరమణ సంహరమాణ. అటువంటి తేజోమాత్రలు అంటే ఈ చక్ష్వాది ఇంద్రియాలు సం అంటే చక్కగా అంటే లేపము లేకుండా, అది అంటే అభిముఖంగా, అదదాన అంటే ఉపసంహరిస్తున్నవాడి, అటువంటి ఉపసంహరిస్తున్నవాడి తత్ స్వప్నాపేక్షయా విశేషణం భవతి సం ఇతి నతు స్వప్నే నిర్లేపేన సమ్యగాదానం. ఆ సమ్ అనే విశేషణము ఇక్కడ సమభ్యాదదాన అను కదా, సమ్ అభ్యదదాన అనమాట. ఇక్కడ సమ్ అనే విశేషణము స్వప్నము నుండి వేరు చేయడానికి చెప్పబడింది. అర్థమైందా? అంటే స్వప్నముందైతే ఉపసంహారము లేపము లేకుండా ఉండదు, ఉపసంహారం లేపం ఉంటుంది స్వప్నంలో. స్వప్నంలో అంటే టిప్పణి ఇక్కడ 4:36 సంప్రముచ్య అన్నాడు. అక్కడ సంప్రముచ్య అనే మాటకి ఆ భాష్యంలో 2:47 చేసిన వ్యాఖ్యానం వల్లే దీన్ని తీసుకోవాలి. దేహము నుండి దేహాంతరానికి వెళ్ళేది, ఒక దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్ళేది జాగ్రత్త నుండి స్వప్నానికి వెళ్ళినట్లే అనే దృష్టాంతం స్వల్ప వైషమ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ సంపూర్ణంగా దేహాన్ని వదులుతాడు, దేహాన్ని వదిలి దేహాన్ని వెళ్ళినప్పుడు సంపూర్ణంగా దేహాన్ని వదులుతాడు అది ఇక్కడ చెప్పారన్నమాట. సో కరణాలని కూడా సంపూర్ణంగా చేర్చి వదులుతాడు, అందుకని సమ్ అనే వాదంటాడు. సమ్ అంటే సమ్యక్కదా, చక్కగా. అక్కడ దేహాంతరానికి వెళ్ళేది అలా ఉంటుంది. జాగ్రత్త నుండి స్వప్నానికి వెళ్ళినట్టు దృష్టాంతం ఇక్కడికి దానికి స్వల్ప తేడా ఉంది కదా. ఇక్కడ దేహాన్ని పూర్తిగా వదిలేడు కదా, మళ్ళీ ఆ దేహాల్లో తిరిగి వస్తాడు. ఇక్కడ దేహం పూర్తిగా వదిలిపోతాడు, అందుకే ఈ పాట పాడాడు అని కదా. బాగుందా? అస్తితు ఆధార మాత్రం. అక్కడ కేవలం ఉపసంహారం మాత్రమే జరుగుతుంది, అక్కడ స్వప్నంలో ఉపసంహారం మాత్రమే జరుగుతుంది దేహాన్ని కరణాల్ని. గృహీతం చక్షుః అని బృహదారణ్యంలో 2:17 చెప్పింది. వాగేంద్రియము ఉపసంహరించబడుతున్నది, కన్ను ఉపసంహరించబడుతున్నది అనే చెప్తుంది. అస్య లోకస్య సర్వావతో మాత్రముపాదాయ అని బృహదారణ్యం 4:39 చెప్పింది. సకలాన్ని కలిగి ఉన్న ఈ లోకము యొక్క ఒక భాగాన్ని విడదీసి స్వీకరిస్తుంది అని, ఒక భాగాన్ని స్వీకరిస్తుంది అని. అంటే అక్కడ స్వప్నాన్ని చూడడం అనేది ఈ లింగ శరీరముతోనే అని చెప్తుంది. అక్కడ చెప్పినప్పుడు ప్రాణములు శరీరాన్ని ఎందుకు వదులుతుంది, మెలకు శరీరంలో ప్రాణాన్ని వదులుతుంది, వదిలి మిగతా పదేంద్రియాల యొక్క శక్తి అంతటిని తన యందు ఉంచుకొని ఈ మనస్సు స్వప్నానికి పోతుంది. మనస్సు పదేంద్రియాల యొక్క శక్తిని తీసుకొని మనస్సు స్వప్నానికి పోతుంది అక్కడ అని విశేషణం 4:39 చెప్పింది. మొత్తం మీద మనస్సు మెదడు నుండి హృదయానికి వెళ్ళినప్పుడు
వాసనలతో ఈ శరీరం అందే కలగంటుందని ఇక లౌకిక నిర్ణయం. ఇది లౌకిక నిర్ణయం, ఆ నిర్ణయం చెప్తున్నాడు, అది గుర్తుంచుకోవాలి అంతే కదా. కనుక శుక్రమాదాయ ఇత్యాది వాక్యేభ్య శుద్ధమైన ఇంద్రియ వాసన రూపాన్ని స్వీకరించి స్వప్నానికి పోతుందని ఆ వాక్యం కూడా సమర్థిస్తుంది. హృదయమేవ పుండరీకారం పుండరీకాకారం అన్వవక్రామతి అన్వాగచ్చతి, పద్మాకారంలో ఉండే హృదయమునే అనుసరించి వచ్చి చేరుతుంది. పద్మాకారంలో ఉండే హృదయాన్ని అనుసరించి వచ్చి చేరుతుంది. ఇక్కడ టిప్పణి, పుండరీకాకం అనే పాఠం కంటే ఇది మేలు. అక్కడ పుండరీకాకం అని ఉందా? పుండరీకాకారం అనేది ఉండాలి, అలా లేదా? సరే, ఇక్కడ హృదయంలో అంతఃకరణము కరణాలు ఒక చేట ఉంటాయని అర్థం. హృదయంలో హృదయాకాశం అనే పాఠం పరమాత్మనే అర్థాన్ని ఇవ్వడం వల్ల సరియైనది కాదు. ఇక్కడ అది ఇవ్వకూడదు. అథవా ఈ ఆ పాఠం హృదయం లోపల ఉన్న రంధ్రం అనే అర్థం ముందుగానే భాష్యభావ 255లో హృదయంలో ఉండే లింగాత్మనే కరణజాతాన్ని వచ్చి చేరుతాని ఉండేదాన్ని చూడండి. ఇక్కడ హృదయంలో ఉండే లింగాత్మని కరణజాతాలన్నీ అక్కడ లింగాత్మని వచ్చి చేరితేనే తీసుకోవాలి. ఇక్కడ పరమాత్మని తీసుకోకూడదు ఇక్కడ అని చెప్తున్నారు, లింగాత్మని వచ్చి చేరితే. కనుక ఇక్కడ హృదయమేవ పుండరీకాకారం అన్వవక్రామతి అన్వాగచ్చతి, పద్మాకారంలో ఉండే హృదయమనే అనుసరించి వచ్చి చేరుతాయి. ఏవి? ఇవన్నీ కూడా. ఏ అవన్నీ కూడా అదందా, ఆ కరణాలన్నీ కూడా హృదయం అంటే చెప్తున్నాడు. హృదయే అభివ్యక్త విజ్ఞానోభవతి ఇత్యర్థః. ఇక్కడ హృదయం అంటే బుద్ధి జ్ఞానేంద్రియాలు మొదలగు వాటి విక్షేపము, ప్రపంచపు చింతన. విక్షేపం అంటే ప్రపంచ చింతన. బుద్ధి జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియ విషయాలు తీసుకొస్తే బుద్ధి చింతన చేస్తూ ఉంటాయి కదా, ప్రాపంచిక విషయాలు. అలాంటి ప్రాపంచిక విషయాల యొక్క చింతన ఆగిపోగా బుద్ధ్యాది విశేష ఉపసంహారే సతి. అది ఇక్కడ బుద్ధి జ్ఞానేంద్రియాలు మొదలగు వాటి యొక్క ప్రాపంచిక చింతనతో కూడుకున్న విక్షేపమంతా ఆగిపోగా హృదయమందు పుట్టినదైన విజ్ఞానము, హృదయంలో పుట్టిన విజ్ఞానం అంటే ఈ తెలుసుకున్న స్వభావము ముందే ఉండే కండికలో ఇక్కడ వివరించాయి. ఇక్కడ అక్కడ హృదయంలో పుట్టిన విజ్ఞానము కలవాడు అవుతాడు అని అర్థం. అంటే హృదయ పుండరీకారంలో చేరుతున్నాడు, హృదయ దేశంలో విజ్ఞాన అభివ్యక్తి కలవాడు అవుతున్నాడు అక్కడ. అప్పుడు బుద్ధి ఇంద్రియాల విక్షేపము ఉపసంహారం అయిపోయింది. ఇది ప్రాణములు ఆత్మ దగ్గరికి వచ్చే తీరు మాట. ఇది ప్రాణములు అంటే ఇంద్రియాలు ఆత్మ దగ్గరికి వచ్చే తీరు కదా, అక్కడ ఆగుతాయి కదా. బాగుందా, అర్థమైందా? అర్థమైందా? కనుక నహి తస్య, అంటే దీన్ని తెలుసుకునే విధానం, విజ్ఞానం అంటే దీన్ని తెలుసుకునే దీంట్లో కదా. ప్రాణం పోతున్న సమయంలో ప్రాణం పోతుందనే విషయం అప్పుడు వాడికి ఉంటుంది కదా, మనం ఇంకా పోతున్నామని. అదేమట ఆ విజ్ఞానం, అర్థమవుతుందా? నహి తస్య స్వతశ్చలనం విక్షేప ఉపసంహారాధికం వా. అప్పుడు ఈ ఆత్మైన జీవుడికి స్వతహాగా చలనం ఉండదు, విక్షేపము ఉండదు. చలనము కానీ విక్షేపము కానీ ఉపసంహారము మొదలైన వికారాలు కానీ అక్కడ ఏమి ఉండవు. ఉపసంహారం అవ్వవు, చలనం ఉండదు, ఈ వికారాలు ఉండవు. ఎందుకంటే ఏది ఆత్మకి, స్వరూపమైన ఆత్మకి స్వతహాగా చలనము అంటే ఇలాగా విక్షేప, చలనం అంటే చంచలము. ఇప్పుడు చెప్పిన ప్రాపంచిక చింతన అలా చలనం కానీ విక్షేపం కానీ ఉపసంహారం కానీ ఇవేమీ స్వతహాగా ఆత్మ యొక్క స్వరూపం కాదది, ఉండవు ఉండవు. ఎందుకంటే జాయతేవ లీలాయతీవ ఇత్యుక్తాత్, ధ్యానించడం వలే చలించే దాని వలే ఉన్నది ఆత్మ. అంటే బుద్ధి యొక్క లింగాత్మ యొక్క సంపర్కం చేత ధ్యానిస్తున్నట్లుగా ఆత్మ చలిస్తున్నట్లుగా ఉందే కానీ ఆత్మ స్వతహాగా చలించేది ధ్యానించేది కాదు అని చెప్పాం కదా. అందువల్ల ఆత్మ
స్వతహాగా కాదు. కానీ లోకులు అనుకుంటారు వీడు అలాగే బ్రతికాడు జీవాత్మ బుద్ధితో కదా. నిజంగా ఆత్మకి లేదు, జీవాత్మ బుద్ధితో ఉన్నవాడికి బుద్ధికి కలిగే ఆ ధర్మాలు ఆ గుణాలు ఆత్మీయంద ఆరోపించుకుని ఉంటాడు కదా. కనుక బుద్ధ్యాది ఉపాధి ద్వారైవ హి సర్వ విక్రియా అధ్యారోప్యతే తస్మిన్. అటువంటి ఆత్మయందు వికారాలన్నీ బుద్ధి ఇంద్రియాలు మొదలైన ఉపాధుల ద్వారా ఆరోపించబడిన మాత్రమే కదా. చక్షురాది యొక్క మూలకమే నోటితో మాట్లాడతాం. చక్షురాది మూలకంగానంటే నోటితో మాట్లాడతాము, కంటితో చూస్తాము, చెవితో వింటాము, ఇటువంటి మొదలైనవి అస్తాదులకు మూలకంగా కదలడము, నడవడము, ఇత్యాది కర్మేంద్రియాలు మొదలైనవి కూడా అన్నీ బుద్ధి చాంచల్యం కదా. సరిగా కూర్చోలేమంటారా అంటే బుద్ధి చాంచల్యం కదా, బుద్ధి చాంచల్యం. ఏకాగ్రత మొదలైనవి కూడా, ఏకాగ్రత చాంచల్యం రెండు కూడా ఆత్మీయంద అధ్యారోపిస్తూ ఉంటాం కదా కదా అని చెప్తున్నాడు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావై తేజస్వినావధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి.